ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్. సో ఆల్రెడీ రైతుబిడ్డ నిర్మలారెడ్డి ఛానల్లో మార్నింగ్ బ్లాగ్ ఒకటి షేర్ చేశాను, దాని కంటిన్యూషన్ బ్లాగ్ ఇది. సో స్ప్రౌట్స్ రోజు తయారు చేస్తాను అని చెప్పాను కదా. సో ఏంటంటే ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి సజ్జలు పెసలు, తర్వాత చెన్న అనమాట. ఇది బ్లాక్ తీసుకున్నా, వైట్ కూడా తీసుకోవచ్చు. బ్లాక్ అయితే కొంచెం ఇంకా హెల్తీగా ఉంటుంది. సో ఈ మూడు రకాల స్ప్రౌట్స్తో రోజు నైట్ డిన్నర్ ముగిస్తున్నాం. సో దానికి నేనేమి యాడ్ చేస్తానంటే జస్ట్ ఒక విజల్ వచ్చేలాగా బాయిల్ చేస్తాను, ఎక్కువ కూడా బాయిల్ చేయకుండా. ఎందుకంటే పచ్చివి తింటే మళ్ళీ కొంతమంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అలా వస్తుందంట, అందువల్ల జస్ట్ ఒక్క విజల్ బాయిల్ చేయమని చెప్పారు. సో కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసి అందులో టమాటా, తర్వాత కీరకాయ, ఆనియన్, లెమన్, తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఒక పచ్చివి, ఒక రెండు మూడు రెమ్మలు రెబ్బలు ఇది అంటే గార్లిక్, అవన్నీ వేసేసి తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేసేసి బాగా కలిపేసి కొద్దిగా నిమ్మరసం వేస్తా. అందువల్ల ఏంటంటే మనకు అది తినడానికి కూడా బాగుంటుంది, డైట్ చేయడానికి రోజు తింటున్నా కూడా మనకు విసుక్ అనేది రాకుండా, బోర్ కొట్టకుండా, సగించకుండా ఉండకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా చేసినట్లయితే నేను ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి అవి చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఆ మూడు రకాల వెరైటీల్లో ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ స్ప్రౌట్స్ ముందు రోజు నానబెట్టి ఇలా తయారు చేసుకుంటూ ఉంటాను. అదే మీకు చేసే విధానం అంతా ఒక్కొక్కసారి డైరెక్ట్గా చేసేటప్పుడు 1 బై స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మిక్స్ చేసేదంతా కూడా చూపిస్తాను. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి మా అత్తమ్మ చక్కెర, తర్వాత కందిపప్పు అవి పంపించారు, అవి సీసాల్లో పోసుకుంటున్నాను. ఇక ఉప్పులు పప్పులు ఇంకా నాకు కొనాల్సిన అవసరమే రాదనమాట. మ్యాక్సిమం 90% అమ్మ పంపిస్తుంది, 10% అత్తమ్మ పంపిస్తుంది. అందువల్ల ఓన్లీ వెజిటబుల్స్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది నాకు. ఇక షుగర్ అంటే మా ఇంట్లో తక్కువ వాడితే ఇంక పూజ ఒక్కటే వాడేదనమాట, తనకు రోజు లెమన్ జ్యూస్ చేసి ఇవ్వాలి. అందువల్ల చక్కెర లేకపోతే మా ఇంట్లో చక్కెరే అవసరం లేదనిపిస్తుంది. ఇలా అన్ని స్టోర్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఈ లోపల మా అన్నయ్య మా వారు పెద్ద డిస్కషన్లో పడారు, అవన్నీ వింటూ నా పని చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఫుల్ మా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారనమాట. సో ముందు వీడియోలో చెప్పుకున్నట్టు టీవీలు ఎప్పుడు వచ్చాయి, టీవీకి ముందు రేడియోలు, తర్వాత ఇంకా నాటకాలు, హరికథలు, బుర్రకథలు, భోగవతం. సో మా ఊళ్ళో భోగవతం వేసేవాళ్ళు. సో అవన్నీ ఎలా చేసేవాళ్ళు, ఇంటింటికి వచ్చి టేబుల్స్ అవన్నీ కలెక్ట్ చేసుకుని, అప్పుడు రెంటల్కి అంత దొరికేటివి కాదు కాబట్టి, సో ఎవరింట్లో పెద్ద స్టూల్ ఉంది, పెద్ద బల్లు ఉంది, అవన్నీ తీసుకెళ్ళి అక్కడ చేసేవాళ్ళు. కానీ దానికి టికెట్ అంతా పెట్టకుండా ఫ్రీగా అందరూ చూడొచ్చు అన్నమాట. నైటు సెంటర్లో వేసేసి అందరూ నైట్ అంతా చూసేసిన తర్వాత నాకు కూడా బాగా జ్ఞాపకం ఉంది, మా నానమ్మ మమ్మల్ని తీసుకెళ్లేది. ఒక్కొక్కసారి నానమ్మ ఒళ్ళో పడుకొని నిద్రపోయేవాళ్ళం. నైట్ అంతా భోగవతం వేసేసి మార్నింగ్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక జోలిలాగా వెతుకొని ఇంటి ఇంటికి వస్తారనమాట. సో ఇంటింటికి వస్తే అప్పుడు డబ్బులు కూడా అంతగా ఇచ్చేవాళ్ళు కాదు, మన ఇంట్లో ఉన్న ధాన్యాలు అంటే వడ్లు కావచ్చు, బియ్యం కావచ్చు, తర్వాత మిరపకాయలు, తర్వాత వేరుశనగకాయలు, పెసలు, మినువులు, ఇలా వాళ్ళకి ఏ ఒకటి పెట్టి పంపించేవాళ్ళు అనమాట. వాళ్ళు చేసిన కష్టానికి ఫలితంగా అలా ఇచ్చేవాళ్ళు. కానీ టిక్కెట్లు అంటూ ఏమి ఉండేటివి కాదు. సో అవన్నీ వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ, తర్వాత మా పక్కన ఉన్న థియేటర్ల పేర్లు, మా అన్న అయితే మన ఊరు పక్కన థియేటర్ ఉంది అది గుర్తుందా అని అడిగాడు. సో అది నాకు కరెక్ట్గా గుర్తులేదు, అన్నకి మెమరీ చాలా ఎక్కువ. సో ఒక్కొక్క థియేటర్ పేరు అవన్నీ చెప్తున్నాను అనమాట, మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నెంబర్ వేసుకుంటూ ఉంటే నేను అవి వింటూ. సో తర్వాత మా వారికి టీ ప్రిపేర్ చేశాను. సో అన్నయ్య నేను కాఫీ తాగి, మా వారికి మాత్రం టీ అనమాట, అల్లం టీ. సో ఫుల్గా అల్లం వేసి దానిలో ఈసారి ఏంటంటే ఇదేసానమాట బిర్యానీ ఆకు. సో ఫ్లేవర్ బాగుంటుందని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రయోగం చేస్తూ ఉంటాను కదా, అలా వేశాను. సరే నేనేంటంటే ఎవరికి కాఫీ పెడుతుంటే అప్పుడు మళ్ళీ ఒక కప్పు తాగుతూ ఉంటాను. సో అన్నకి కాఫీ పెట్టేటప్పుడు ఒక కప్పు కాఫీ తాగాను, మళ్ళీ మా వారికి టీ పెట్టేటప్పుడు మళ్ళీ ఒక కప్పు అనమాట. ఇంకా మా ఫ్రెండ్ ఉండేటప్పుడు మా ఫ్రెండ్తో ఇలా ఒక్కొక్క కోట రోజుకు 2-3 సార్లు తాగేస్తుంటాను, వీళ్ళు ఉండేటప్పుడు, వీళ్ళు లేనప్పుడు ఒకసారి అనుకోండి. సో ఇలా కూర్చున్నా, సో వాళ్ళు డిస్కషన్లా ఎలా అలా అలా మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేసిన డిస్కషన్ 10:30 వరకు వెళ్ళిందనమాట. ఫుల్ కంప్లీట్గా 70స్లోకి వెళ్ళిపోయారు. 75 నుంచి 80 వరకు ఉన్న డిస్కషన్స్ అంతా అక్కడ జరుగుతూ ఉన్నాయి. చిత్రలహరిగా దగ్గర నుంచి
ఫస్ట్ మా ఊర్లో కోమట వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట, వైశ్యాస అంటారు కదా, వాళ్ళు ఫస్ట్ టీవీ కొన్నారు. వాళ్ళ టీవీ కొన్నప్పుడు ఫస్ట్ తమిళ్ ప్రోగ్రామ్ వచ్చిందంట. తమిళు మనకు భాష తెలియకపోయినా కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం అని చెప్పి అన్నయ్య చెప్తూ ఉన్నాడు. సో మా జనరేషన్ అయితే 70s 80s 90s ఇలా జనరేషన్ వైజ్ అంటే టీవీ లేని కాలం నుంచి ఇప్పుడున్న టెక్నాలజీ వరకు అన్ని చూస్తూ వస్తూ ఉన్నాం కదా, అవి డిస్కషన్లో ఫుల్ మొత్తం అలాగే పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడ చెమ్మ వచ్చేసింది కొత్తిమీర, సో దాన్ని కొద్దిసేగా డ్రై చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడదాం అనుకున్నా. ఇక బ్రేక్ఫాస్ట్ టైం, సో బ్రేక్ఫాస్ట్కి ఈరోజు చపాతి చేద్దాం అనుకున్నా. చాలా కర్రీస్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చేద్దామని అన్ని ఇడ్లీ పిండి దోశ పిండి అన్నీ ఉన్నా కూడా ఈరోజు చపాతి చేస్తున్నా. మొత్తం స్టాక్ క్లియరెన్స్ సేల్ అనమాట ఈరోజు. కొద్దిగా వంకాయ మడికాయ కూర ఉంది, పప్పు కూర కొద్దిగా ఉంది, తర్వాత ఏంటి రాడిష్ కర్రీ ఉంది, అన్నీ కొంచెం 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 ఉన్నాయి, చికెన్ కూర కొంచెం అన్నీ ఉన్నాయి. సో మళ్ళీ దానికి ఎక్కువ రోజులు ఉంచకుండా వెంటనే ఈరోజు క్లియర్ చేద్దామని చపాతి చేస్తున్నా. సో చపాతి ఏంటంటే ఇది ప్లాస్టిక్ది, ఇది వేరే కొంచెం స్టీల్ది కొంచెం గట్టిగా ఉంటే బాగుండు అనిపించింది. ప్లాస్టిక్ది కాబట్టి అప్పుడప్పుడు ఏంటంటే ఇట్లా తిప్పుతూ ఉంటే పైకి లేసిస్తూ ఉంటుంది, కాకపోతే చేయి పెట్టి చేతికంతా పిండి అయ్యి మళ్ళీ దాన్ని కడుక్కోవడానికి కష్టమయ్యి ఇన్నీ లేకుండా ఇది ఈజీగా ఉంటుంది అనమాట. దీనిలో కొద్దిగా వాటరు సాల్ట్ ఆయిల్ వేసేసి తిప్పేస్తే కరెక్ట్గా మనకు ఈజీగా ఒక 2 3 నిమిషాలు అయిపోతుంది. నేనేంటంటే కొంచెం మిషన్లో చేస్తాను కాబట్టి కొద్దిగా పల్స్గా చేసుకుంటాను. మామూలుగా మనం రుద్దుకునేటప్పుడైతే ఇంత అవసరం లేదనమాట, మామూలుగా గట్టిగానే చేసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే పని కొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే ఏది పని తక్కువ అయితే అది మనం దాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం అలానే అనమాట. సో ఇది అయిన తర్వాత మొత్తానికి మూత తీసేసి సో దాన్ని మొత్తం గడ్డగా వచ్చేసి ఉంటుంది. సో దాన్ని ఏంటంటే నీట్గా తిప్పేసుకుంటే ఫుల్ ముద్దయిపోద్ది. ఆ ముద్దయిపోయిన దాన్ని ఏంటంటే మనం జస్ట్ ఊరికే మనకి ఎలా కన్సిస్టెన్సీ కావాలో అలా కలిపేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వచ్చేస్తుంది. సో మన చేతికి ఎక్కువ పిండి అంటకుండా ఈజీగా ఒక 2 3 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇది నాకు తెలిసి ఒక నేను 250 రూపీస్ అనుకుంటా ఇది తీసుకుంది. ఇప్పుడు అమెజాన్లో 342 సంథింగ్ ఉంది. కాకపోతే ఇది కాకుండా మీరు ఏదైనా స్టీల్లో అలా ఏమన్నా ఉందేమో చూడండి, ట్రై చేయండి, నేనైతే చూడలేదు. ఈ ప్లాస్టిక్ అయితే మనం తిప్పుతూ ఉంటే కొంచెం పైకి పెరుక్కొచ్చినట్లు వస్తుంది అనమాట. సో అదే నాకు కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంది. ఇంకొంచెం దాని మూత రాకుండా ఉంటే బాగుంటుంది అనిపించింది. చూసారు కదా కన్సిస్టెన్సీ, ఈ విధంగా చేసుకున్నా నేను. ఈ విధంగా చేసుకుంటే మనకు ఆ మిషన్లో చేసేదానికి, ఆల్రెడీ మీకు రోటీ మేకర్ చూపించాను కదా, దానిలో చేసేదానికి ఈజీగా ఉంటుందని ఇలా చేసుకున్నా. సో దీనిలో ఏంటంటే కొంచెం చేతికి అంటుకోకుండా లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్తో మొత్తం కూడా పిండిని, అది మధ్యలో ఆయిల్ వేశాను కదా, సో ఆయిల్తో మొత్తం కూడా తడిపేశాను. అప్పుడు మన చేతికి అంటుకోకుండా మనం ముద్ద చేసుకున్న తర్వాత మన మాట ఉంటుంది అనమాట, ఎలా వినమంటే అలా వింటది. ఇంకా చాలామంది ఇది పిండి సాఫ్ట్గా వచ్చేదానికి చాలా రకాల ప్రయోగాలు చేస్తారు, నేనైతే ఏమి వేయలేదు, ఆయిల్ అండ్ ఉప్పు మాత్రం వేసా, ఇంకా దాంతో తిప్పడమే పని, ఇంక వేరే ఏమి వేయలేదు. చూసారు కదా ఈ విధంగా అంటుకోకుండా వచ్చేసింది. దీన్ని ఏంటంటే దాదాపు ఒక నేను టైం ఉంటే ఒక 30 మినిట్స్ పాటు అలానే ఉంచుతాను. ఈరోజైతే లేట్ అయిపోయింది, అన్న మాటల్లో పడిపోయి లేట్ అయిపోయింది కాబట్టి ఒక 15 మినిట్స్ మాత్రమే ఉంచా. సో తర్వాత ఇదో రోటీ మేకర్లో ఇలా మనం చపాతి కాల్ చేసుకున్నాం. సో లాస్ట్ బ్లాగ్లో మొత్తం డీటెయిల్గా పూజి కామెంట్ చేస్తూ ఉంటే చూపించాను, రాలేదు కొన్ని. సో లాస్ట్గా వచ్చింది మీకు ఇప్పుడు మేము షేర్ చేస్తూ ఉన్నాను. సో మొత్తానికి బ్రేక్ఫాస్ట్ మొత్తం ఉన్న కూరలతో అంతా ఈరోజు మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఖాళీ అయిపోయింది అనమాట. సో ఎప్పుడైనా కూరలు మిగిలినప్పుడు ఏంటంటే నెక్స్ట్ డే వాటిని క్లియర్ చేసేలాగా ఉండాలి, లేకపోతే ఎక్కువ రోజులు అయితే కూడా మళ్ళీ కష్టమవుతుంది. తర్వాత రీహీట్ కూడా ఎక్కువసార్లు చేయకూడదు కాబట్టి ఎక్కువ రోజులు ఉంచకుండా క్లియర్ చేసేసుకుంటే బాగుంటుంది. ఈ మధ్య నేను చాలా డెవలప్ అయిపోయాను. అంతకుముందు అయితే కర్రీ నాకు కొంచెం చేస్తే నాకు కంట్లో పడేది కాదు, ఇప్పుడు వేస్ట్ అయిపోతుందని ఒక బౌల్ మెజర్మెంట్ పెట్టుకొని, వంకాయలు కూడా 5 వంకాయలు అయితే మనం మన ఇద్దరికి ఒక్క పూట సరిపోతాయి, అలా మెజర్మెంట్ చేసుకొని చాలా కంట్రోల్ చేసుకొని మరీ కర్రీస్ చాలా తక్కువ చేస్తున్నా. వచ్చిన వాళ్ళందరూ నీ చేయి చిన్నది కాదు, నీ చిన్న చిన్నది కాదు అంటారు, చిన్న క్వాంటిటీలో చేయవని చెప్పి. కానీ మళ్ళీ మనకు అది పడబోయడానికి ఒప్పు, కానీ తినడానికి తినలేం, అలా ఉంటుంది. అందువల్ల కరెక్ట్గా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం డే బై డే కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉన్నా అనమాట కర్రీస్ విషయంలో, ఎంత కావాలో అంత. అందులో ఇప్పుడు నైట్ కూడా మనం స్ప్రౌట్స్ తింటున్నాం కాబట్టి కర్రీ ఒక్క పూటకే కాబట్టి దానికి తగ్గట్టు చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అనిపించింది, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.